నేను మీ రామారావు గంగవరపు. వెల్కమ్ టు ఆర్ఆర్ డిజిటల్. ఈరోజు నేను మీ ముందుకు మంచి మొబైల్ అన్బాక్సింగ్ వీడియోతో వచ్చాను. ఇది వచ్చేసి ప్యాక్ వచ్చేసి మనకి రియల్మీ 10 ప్రో 5G మొబైల్ అనమాట. ఇది వచ్చేసి జస్ట్ మనకి 2 డేస్ బ్యాక్ రిలీజ్ అయింది. సో దీన్ని నేను రియల్మీ వెబ్సైట్లో బుక్ చేశాను. ఇది 6 GB వేరియంట్, 128 GB స్టోరేజ్ అనమాట. మనకి ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అలానే రియల్మీ వెబ్సైట్లో మనకు దొరుకుతుంది. సో 18,999 రూపీస్ అనమాట. ఐసిఐసిఐ బ్యాంక్ పైన అయితే 1,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో ఫైనల్గా 18,000కి నేను ఈ మొబైల్ పర్చేస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం అన్బాక్సింగ్ చూద్దాం, అలానే జెన్యున్ రివ్యూ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలో మీకోసం. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చూద్దాం. ఈ వీడియోలో ప్యాకింగ్ అనేది నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూద్దాం మనం ప్యాకింగ్లో వాళ్ళు ఏమేమి ఐటమ్స్ మనకి పంపించారో చూద్దాం ఫస్ట్. సో ఇది పైన వచ్చేసి బాక్స్ అనమాట. దీంట్లోకి వచ్చేసరికి మనకి ఫోన్ ఉంది. సో ఈ బాక్స్ ఇవన్నీ మనం పక్కన పెట్టేసేద్దాం. సో ఇది సో రియల్మీ 10 ప్రో అనమాట. సో వచ్చేసి కంప్లీట్గా ఎల్లో కలర్ బాక్స్లో ఉంది. సో ఇది వచ్చేసి 10 ప్రో 5G. సో ఇక్కడ వచ్చేసి మనం స్పెసిఫికేషన్స్ చూడొచ్చు. 120Hz డిస్ప్లే, 108 MP కెమెరా అనమాట. దీంట్లో బ్యాటరీ వచ్చేసి మనకి 5000 బ్యాటరీతో వస్తుంది. ఇది వచ్చేసి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట మనకి. అలానే దీంట్లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 695 5G చిప్ సెట్ అనేది ఉందన్నమాట. ఇది మనకి బాక్స్ ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఇది వచ్చేసి రియల్మీ సంబంధించిన మాన్యువల్ ఉండిద్ది, యూజర్ మాన్యువల్. జనరల్గా వచ్చేసి దీంట్లో సో ఇది ఎవరన్నా జస్ట్ కావాలంటే చూడొచ్చు. దాంతోపాటు వచ్చేసి మనకి ఇది వచ్చేసి మొబైల్ కవర్ అనమాట. సో ఈ మొబైల్ కవర్ వచ్చేసి మనకి అంతగా ఏమీ క్వాలిటీగా అయితే ఏం లేదు మనకి ఇది వచ్చేసి. సో మామూలుగా ఉంది ఇది వచ్చేసి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి మొబైల్ ఫోన్ ఉంది. దీంట్లోకి వచ్చేసరికి ఇది మొబైల్ ఫోను. సో ఇది మొబైల్ ఫోన్ మనం తర్వాత చూద్దాం, పక్కన పెట్టేద్దాం. సో అలానే ఇది వచ్చేసి మనకి ఫాస్ట్ ఛార్జింగు. సో 33 వాట్స్ సూపర్ ఓక్ ఛార్జింగ్. సో జనరల్గా వచ్చేసి రియల్మీ వాళ్ళు సూపర్ ఓక్ ఛార్జ్ అని చెప్పి పిలుస్తుంటారు దీన్ని వచ్చేసి. తర్వాత ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ పెట్టుకునేదన్నమాట. సో ఇది మనకి మొబైల్ వచ్చేసి చాలా ప్రీమియం లుక్ అనమాట. సో ఇది బ్లాక్ కలర్ అనమాట, నేను బుక్ చేసింది. నాకైతే చాలా ప్రీమియం లుక్ చాలా బాగా అనిపించింది, ఎందుకంటే బడ్జెట్లో వచ్చిన మొబైల్ అనమాట. ఎందుకంటే 5G ఫీచర్తో పాటు 108 MP కెమెరా ఉంది మనకి దీంట్లోకి వచ్చేసి. ఇదైతే లుక్ కూడా చాలా బాగుంది మొబైల్ వచ్చేసి. ఒకసారి మనం కవరేజ్ చూద్దాం. సో కవరేజ్ మనకి లుక్ బాగుండిద్దో లేదో కూడా ఒకసారి చెక్ చేద్దాము. సో కవర్ వేస్తే ఈ కవర్ అంత క్వాలిటీ లేదు, బట్ లుక్ అయితే మొబైల్ యొక్క లుక్ సరిగ్గా తెలియటం లేదు. సో బెటర్ ఈ కవర్ లేకుండా మనం యూజ్ చేయటం బెస్ట్ అనమాట ఈ మొబైల్ వచ్చేసి. మీకు కావాలంటే అవుట్ సైడ్ వేరే కవర్ ఏదన్నా మంచిది కొనుక్కోవటం బెస్ట్. సో ఇప్పుడు మనం ఈ మొబైల్ని ఆన్ చేద్దాము. ఆన్ చేసి చూద్దాం ఇది వచ్చేసి. సో మొబైల్ ఆన్ చేశాను. సో స్టార్టింగ్ అయితే రియల్మీ అని వచ్చింది, తర్వాత పవర్డ్ బై ఆండ్రాయిడ్. సో మనకి ఇది వచ్చేసి డైరెక్ట్గా ఆండ్రాయిడ్ 13 వర్షన్తో వస్తుంది. సో అవుట్ ఆఫ్ బాక్స్ ఇట్ సెల్ఫ్ 13 వస్తుంది అనమాట. ప్రజెంట్ మనకు లేటెస్ట్ ఓఎస్ వచ్చేసి గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ 13 అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి జస్ట్ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాము, తర్వాత వచ్చేసి రీజియన్ను. బట్ ఈ ఫోన్ అయితే స్టిల్ ఎడ్జెస్ వరకు మొత్తం మనకి స్క్రీన్ ఉంది. సో ఫుల్ స్క్రీన్ కవర్ అవుతుంది అనమాట. మొబైల్ అయితే లాగిన్ అయింది. మనకి డిస్ప్లే వచ్చేసి చాలా బాగుంది. యాప్స్ కూడా ఇది ఆండ్రాయిడ్ 13తో కాబట్టి మనకి చాలా క్వాలిటీగా ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఆండ్రాయిడ్ వర్షన్ కూడా ఇక్కడ చెక్ చేయొచ్చు. సో అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 13 వస్తుంది. ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ 13 అని చెప్పి చూపిస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి నవంబరు. సో అలానే ఇక్కడ మనం మిగతా డీటెయిల్స్ చూడొచ్చు అనమాట. సో టోటల్ వచ్చేసి ఇది 128 GB స్టోరేజ్, బట్ 24 GB ఆటోమేటిక్ డీఫాల్ట్ యాప్స్ వాటికి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం రియల్మీ 10 ప్రో 5G అని చెప్పి చూడొచ్చు. 695 5G ప్రాసెసర్ అనమాట ఇది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5000 అండ్ స్క్రీన్ సైజ్ వచ్చేసరికి మనకి 6.7 ఇంచ్ అనమాట. సో ర్యామ్ వచ్చేసి నేను వచ్చేసి 6 GB ర్యామ్ బుక్ చేశాను, బట్ మనం 4 GB ర్యామ్ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకే, సో దీంట్లో మనకి ఎక్స్పాండ్ ఆప్షన్ ఉంటుంది, మీకు కావాలంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు.
లేదంటే చేసుకోకుండా అయినా ఉండొచ్చు అన్నమాట. ఓకే, సో కెమెరాస్ వచ్చేసి మనకి ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, అదే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ 2 మెగాపిక్సెల్ అన్నమాట. ఓఎస్ వచ్చేసరికి చాలా స్మూత్గా ఉంది మనకి. తర్వాత మీకు ఈ లో లైట్ కెమెరా వీడియో శాంపిల్స్ అన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, క్వాలిటీ ఎలా వస్తుంది ఏంటి అవన్నీ మీకు వీడియోలో తప్పకుండా చూపిస్తానన్నమాట. ఫోన్ అయితే బడ్జెట్లో ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. ఓకే, మనం ఎవరైనా 5G మొబైల్ కావాలి, అందులో రియల్మీ ప్రోడక్ట్స్ బాగుంటాయి. వీళ్ళు వచ్చేసి నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే 18K బడ్జెట్లో 5G మొబైల్, 6.7 ఇంచ్, అలానే 108 మెగాపిక్సెల్ కెమెరాతో మొబైల్ అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నమాట. ఓకే, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది ఈరోజు మీకు అన్బాక్సింగ్ రివ్యూ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.